రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని, ఆయనకు రాజయోగం ఉందని ఓ చిన్నారి చెప్పిన సోది జోస్యం పట్ల ఏలిన వారి గడిలో గుబులు మొదలైందనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. హరీష్ రావు సారుకు సోది చెప్పాలని మంత్రి గారి ఆఫీసు నుండి ఫోన్ చేసిండ్రు. గందుకే నాంచార్పల్లి నుండి హరీష్ రావు సారుకు సోది చెప్పని కచ్చిన. సోది చెప్తానమ్మా సోది కుర్రో కుర్రు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. పలుకమ్మా పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, ఏడుపాయల కనక దుర్గా పలుకు. నా నోరు సత్తమునే పలుకునే తండ్రి. అబ్బబ్బా ఏమి జాతకమయ్యా నీది, రాజయోగముందయ్యా తండ్రి. 20 ఏళ్లకే మామ కేసీఆర్ దగ్గర రాజకీయం నేర్చినవయ్యా తండ్రి. సొంతూరు తోటపల్లి అయినా పుట్టింది చింతమడుకనయ్యా తండ్రి. తండ్రి కుర్రో కుర్రు సోది చెబుతున్నానమ్మా సోది, ఇన్ని చేసినా నీకు నరదిష్టి మాత్రం మస్తుగా ఉన్నదే తండ్రి. నరం లేని నాలుక నల్పై అంటదే తండ్రి, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దే తండ్రి. ప్రజల కోసం తిరుగుతూ పానంను మాత్రం అశ్రద్ధ చేయకే తండ్రి. నా నోరు సత్తమునే పలుకునే తండ్రి, నా మాట తప్పదే తండ్రి. దేశానికి మన కేసీఆర్ సారు పీఎం కావాలనుకుంటే, రాష్ట్రానికి మన హరీష్ రావు సారు సీఎం కావాలనుకుంటే. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ లో సమర్థ నాయకుడిగా జనం మెచ్చిన నేతగా హరీష్ రావు మొదట్నుంచి తెలంగాణ ప్రజలకు సుపరిచితం. సిద్దిపేట నియోజకవర్గంలో ఆయనకు తెలియని వారు లేనేలేరట. ప్రజలతో మమేకమై అందరి వాడిలా హరీష్ పేరు తెచ్చుకున్న మాట వాస్తవం. టీఆర్ఎస్ ఇంకా ఎదగని సమయంలో ఆయన అగ్రనేతల వైఖరికి చిరాకుపడి ఓసారి కాంగ్రెస్లోకి వెళ్లాలనుకున్నారని, కానీ ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వద్దని సలహా ఇచ్చారనే పుకారు అప్పట్లో చక్కర్లు కొట్టింది. ఆ పైన చాలాసార్లు హరీష్ పార్టీని వీడుతారని, ఆయనను సమర్థించే ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారని ఊహాకథనాలు వెలువడితే దానికి హరీష్ స్పందించి తన ఊపిరే పార్టీ అని, అధినాయకుడే తన దైవమని సమర్థించుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కేంద్రానికి పయనమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ అనే నమ్మకమైన వ్యాఖ్యానాలున్నాయి. బహుశా అది నిజమేమో అనే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. కానీ హరీష్కి నిజంగా రాజయోగం ఉందా? ఆయన కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అవుతారా? తెలంగాణలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హరీష్ వెంట నడుస్తారా? ఎందుకంటే కూడగట్టడంలో హరీష్కి ఉన్న సమర్థత చాలా ఎక్కువే. అదే ఏలిన వారి గడిలో గుబులట. ఇక కేటీఆర్ అభిమాన గణాలైతే ఆశ్చర్యపోతున్నారట. ఎందుకంటే అన్ని వార్తాపత్రికల్లో ఈరోజు ప్రముఖంగా హరీష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచురించడమే కారణం. ఏమైనా హరీష్కి ఆ సమర్థత ఉందనే వ్యాఖ్యానాలు ఉన్నాయి.